Sridhar Garu to please Pradhan Dashil. ఆరు రోజుల్లో మీ ముందు రాబోతోంది, 31st రిలీజ్ అవుతుంది. ముందుగా సినిమాకి మాకు వచ్చిన చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ట్రైలర్ నుంచి వచ్చింది, అలాగే సాంగ్స్ నుంచి వచ్చింది. దీనికి మూల కారకులు ఇవాళ ఈ ఫంక్షన్ చేయడానికి, ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయడానికి కారణం ఆ మ్యూజిక్ వెనకున్నటువంటి వ్యక్తులు. ఒకటి గోపిసుందర్ గారు ఫస్ట్ మ్యూజిక్ ఇస్తే, అద్భుతమైన లిరిక్స్ ఇచ్చినటువంటిది సిరివెల్ల సీతారాం శాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు, విశ్వ గారు, రామజోగ శాస్త్రి గారు, ఈ నలుగురు లిరిక్స్ రాశారు, అద్భుతంగా రాశారు, బాగా రిసీవ్ అయ్యి అక్కడికి వెళ్ళాను. అలాగే ఇది సింగర్స్ కూడా ఇందులో నూతన పాడారు, అలాగే కాలభైరవ్ ఒక పాట పాడారు, సిద్ శ్రీరామ్ పాడారు, అండ్ గోపిసుందర్ గారు ఆయన స్వయంగా ఆయన ఒక పాట పాడారు. సో దీనికి రెస్పాన్స్ సాంగ్స్కి చాలా బాగా వచ్చింది. అలాగే అట్ ద సేమ్ టైం ఒక కవర్ సాంగ్, అదితి భావరాజు ఒక పాట పాడింది, దానికి కవర్ పాడితే కూడా విపరీతమైన రెస్పాన్స్ దానికి వచ్చింది, చాలా వ్యూస్ వచ్చాయి. సో ఈ మ్యూజిక్ నేను ఆదరించినందుకు ముందుగా ప్రేక్షకులకి, మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్స్. అది సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు మా మ్యూజిక్ పార్ట్నర్ మధుర ఆడియో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది, చాలా బాగా రీచ్ అయ్యేలా చేశారు. 25 మిలియన్ డిజిటల్ వ్యూస్ రీచ్ అయింది అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్. సో ఇప్పటికీ కూడా మారుమోగుతున్నాయి పాటలు, అది చాలా ప్రౌడ్ మూమెంట్. ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకన్నా బెటర్ టైం లేదనిపించింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాం. సినిమా విషయంలో చాలా పాజిటివ్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఓ 6 డేస్లో మీ ముందుకు వస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ రామ్ కామ్, ఒక అందమైన ప్రేమ కథ అనుకోండి, కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ప్రేమ కథ. అయితే ఒక్క పాయింట్ ఇక్కడ సినిమాలో, ఇప్పుడు ఇవాళ మ్యూజిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం, ఇందులో హీరోయిన్ కూడా మ్యూజిక్ రిలేటెడ్ జాబ్లో ఉంటుంది. తన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఆస్పైర్ అయ్యేటువంటి అమ్మాయి తను, అందుకనే తను డ్రమ్మర్గా కూడా చూపించాం. ఒక కెరియర్ ఉండాలి ప్రతి వాళ్ళకి. ఈ నా సినిమాలు ప్రీవియస్ దాంట్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కెరియర్ లాగా ఫామ్ చేయడానికి చూపించాం. ఫస్ట్ సినిమా అయితే పెళ్లి చూపుల్లో అమ్మాయి ఓ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేయడానికి ఎలా స్టార్ట్ చేస్తుందో, తర్వాత స్వేచ్ఛ అనే అమ్మాయి మెంటల్ మదిలో ఎలా హెచ్ఆర్లో ఉంటుందో, ఇందులో ఈ అమ్మాయి, ఈ క్యారెక్టర్ శృతి అనే అమ్మాయి తన మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకుంటుంది. సో ఇవాళ మనం చేస్తున్న మ్యూజిక్ ఈవెంట్కి అది రిలెవెంట్ అనిపించింది నాకు. అండ్ శివాకంద్ గురి డెబ్యూ అవుతున్నాడు ఈ సినిమాతోటి, మీ అందరి సపోర్ట్, గుడ్ విషెస్ మాకు కావాలి. విషెస్ ఆల్ ది బెస్ట్. అండ్ 31st మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. యా, ఒక చిన్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమాకి రిలీజ్ ముందు మ్యూజిక్ హిట్ అవ్వడం అనేది చాలా గొప్ప విజయాన్ని నమ్ముతాను. ఆ విధంగా సిద్ శ్రీరామ్ పాడిన నీ పరిచయంతో కానీ, వెనకనే ఉన్న నీకోసం సాంగ్ కానీ, ఇవన్నీ నా పర్సనల్ ఫేవరెట్స్, నా చాలా ఇష్టమైనవి. ఫస్ట్ ట్యూన్స్ విన్నప్పుడే ఇవి సూపర్ హిట్ సాంగ్స్ అని చెప్పాను. సో అలానే మన తెలుగు మ్యూజిక్ లవర్స్ అలానే ఆదరించారు. సో శివా కందుకూరి డెబ్యూ మా అందరికీ ఒక సెలబ్రేషన్ అండ్ వెరీ మూమెంట్స్, అనే టెన్స్ మూమెంట్స్ అనమాట. అంటే ఇంకొక 1 వీక్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది మా ఫ్యామిలీ మెంబర్ది. సో అంటే పెద్ద హిట్ కావాలని, 2020 మా శివా కందుకూరిది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరి సపోర్ట్ యాజ్ యూజువల్గా, యూనో, పెళ్లి చూపులు, మెంటల్ మధ్యలోకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారో రాజ్ కందుకూరి గారికి, ఈ సినిమాకి కూడా అంతే పాజిటివ్గా మీరు అందరు సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు శివా కందుకూరి. చూసి చూడంగానే అనే సినిమాతో ఈ మంత్ 31st యాక్టర్గా మీ ముందు డెబ్యూ చేయబోతున్నాను. సో ఫస్ట్లీ ఇవాళ ఈ ప్లాటినం డిస్క్ ఈవెంట్ విచ్ ఇస్ 25 మిలియన్ డిజిటల్ వ్యూస్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్, ఇది ఒక చిన్న సినిమాకి ఇట్స్ అ హ్యూజ్ మైల్ స్టోన్ అండి. సో ఐ థింక్ మా సాంగ్స్ కానీ మా కంటెంట్ కానీ
ఐ థింక్ ఆడియన్స్కి రీచ్ చేయడానికి మేజర్ రీజన్ వాజ్ ద మీడియా. సో ఫస్ట్లీ మీ మీడియా అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఫర్ మేకింగ్ ఇట్ రీచ్ 25 మిలియన్ వ్యూస్. సో అలాగే అట్ ద సేమ్ టైమ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మధుర శ్రీధర్ గారు. సో ఐ థింక్ మధుర ఆడియో ద్వారా ఇదంతా మార్కెట్లోకి వెళ్ళింది మా ఆడియో మొత్తం. సో ఐమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద రీచ్ అండ్ సపోర్ట్. సో అట్ ద సేమ్ టైమ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ గోపీ సుందర్ గారు అండి, ద మ్యాన్ బిహైండ్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ద ట్యూన్స్. డే వన్ నుంచి మేము ఫస్ట్ ట్యూన్ తీసుకున్న దగ్గర నుంచి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ పాజిటివ్ ఫీలింగ్. అండ్ బీజిఎంతో సినిమా చూసినప్పుడు ఒక కంటెంట్మెంట్తో బయటకు వచ్చాము. సో ఆయనకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే దీనికి పనిచేసిన లిరిక్ రైటర్స్ మా విశ్వ గారు, అనంత్ శ్రీరామ్ గారు, రామజోగ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, అండ్ ఆల్సో ద సింగర్స్ సిత్ శ్రీరామ్ గారు, చిన్మయ్ గారు, రేవంత్ గారు, అండ్ ఆల్సో నూతన మోహన్ గారు అండ్ కాలభైరవ గారు. I'd have to thank them from the bottom of my heart today for giving such wonderful vocals to these beautiful songs. So idi oka chaala natural cinema ande, prati situation prati scene kuda day to day life lo nunchi teeskunna situations inka scenes e untayi. So I'm very thankful to my director Seshasindrao garu intha oka natural script naku debut cinema ga ichinanduku. ఈ సినిమా 31st నాడు మీరు చూసినప్పుడు అందరూ ఖచ్చితంగా ప్రతి సిచ్యువేషన్కి రిలేట్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో మీ కంటిన్యూడ్ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉంటుందని ఐఎమ్ వెరీ వెరీ షూర్. సో ప్లీజ్ బ్లెస్సర్స్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్ ఆన్ ద 31st. థ్యాంక్ యూ. ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద ఎత్తులో ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారం. కొన్ని వేడుకలు, కొన్ని వేదికలు సంతోషాన్ని ఇవ్వచ్చేమో కానీ చాలా అరుదైన వేదికలు మాత్రమే సంతృప్తినిస్తూ ఉంటాయి. అలాంటి చాలా కాలం తర్వాత అలాంటి సంతృప్తినిస్తున్న వేదిక ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్, చూసి చూడంగానే ప్లాటినం డిస్క్ ఫంక్షన్. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. గత 14 సంవత్సరాలుగా నేను పాటలు రాస్తున్నాను, చాలా వేడుకల్లో పాల్గొన్నాను. మొదట్లో ఆడియో వేడుకలు జరిగేవి, అప్పుడు కొన్నాళ్ళు సీడీలు ఇచ్చేవారు. రచయితలుగా మేము రాసుకున్న పాటలకి మా వాహనాల్లోనో మా ఇళ్లల్లోనో పెట్టుకుని ఆ పాటల్ని వినడం అనేది అప్పుడు చాలా సంతోషాన్ని ఇచ్చేది. కొన్నాళ్ళ తర్వాత సీడీ కవర్లు మాత్రమే ఉండేవి, సీడీలు మాత్రం డమ్మీ ఉండేవన్నమాట. కానీ ఆ కార్యక్రమాల్లో, ఆ వేడుకల్లో పాటలు విజయవంతం అయితే కనుక ఆ సీడీలతో పాటు ప్లాటినం డిస్క్లు బొక్కే ఇచ్చేవారు. ఇంకొన్నాళ్ళకి ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ముందు నుంచి ఆ డిస్క్ ఇచ్చి వెనక నుంచి తీసుకునేవారు అన్నమాట. సరే, ఇది చాలా బరువైన డిస్క్లు కాబట్టి తయారు చేయడం కష్టం, ఖర్చుతో కూడుకుంది కాబట్టి అని అప్పుడు అలా సరిపెట్టుకున్నాం. ఇంకొన్నాళ్ళు గడిచిన తర్వాత బొక్కేలు కూడా ముందు నుంచి ఇచ్చి వెనక నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ విశ్వ గారికి సొంత అనుభవాలన్నీ గుర్తొస్తున్నాయి. అలా మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ ప్లాటినం డిస్క్ ఇస్తుంటే నిర్మాతను అడగడం జరిగింది, ఏమండి ఇది తీసుకునే డిస్కా తీసేసుకునే డిస్క అని. లేదండి, మధుర ఎప్పుడు చాలా నిజాయితీగా చేస్తుంది. ప్లాటినం డిస్క్ అండం కూడా ఆ 25 మిలియన్ వ్యూస్ డిజిటల్ వ్యూస్ వచ్చిన తర్వాతే అది చెప్తున్నారు, కానీ ఊరికే ప్రచారం కోసం కాదని చెప్పారు. అందువల్ల ఈ వేడుకలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇక సినిమా విషయానికి వస్తే, నేను ఎప్పుడు కొన్ని సినిమాలు దర్శకుల పేరు చెప్తున్నప్పుడు మామూలుగా రాసి ఈ సినిమాకి మహిళా దర్శకురాలు అని పత్రికల్లోనూ లేకపోతే ప్రచార ప్రసార సాధనాల్లో చెప్తున్నప్పుడు నాకు వింతగా అనిపించేది. ఏదైనా మహిళ అయినా పురుషుడైనా ప్రజ్ఞ ఉంటే తీస్తారు, సృజనాత్మకత ఉంటే తీస్తారు కదా, ఆ దర్శకత్వానికి కూడా మళ్ళీ లింగభేదం ఎందుకు అని. కానీ ఆ ప్రశ్నకు సమాధానం నాకు ఇప్పుడు దొరికింది. కారణం ఏంటంటే, ముఖ్యంగా వెనకనే ఉన్న పాట రాస్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని దర్శకురాలు సృష్టించిన తీరు చూస్తే అనిపించింది, ఒక దర్శకుడైతే గనక అమ్మాయిల జీవితాలను చూసి పాత్రల్ని సృష్టిస్తాడు, ఒక దర్శకురాలైతే గనక అమ్మాయిగా జీవితాన్ని చూసి పాత్రను సృష్టిస్తుంది. అందువల్ల ఆ తేడా నాకు కొట్టొచ్చినట్టు కనపడింది. కాబట్టే ఆ వెనకనే ఉన్న పాటలో చాలా సున్నితమైన అంశాలను కూడా స్పృశించడం జరిగింది. ఉదాహరణకి, నీతోటి ఉండేవాళ్ళు నాకు మరి స్నేహితులే, నీతోటి స్నేహం కుదరదెలా,
అన్నది. ఒక అబ్బాయి అయితే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయికి స్నేహితులు కనుక ఇతనికి కూడా స్నేహితులైతే వెంటనే ఆ అమ్మాయిని ఆ అమ్మాయితో మాట్లాడడానికి దారులు వేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి కొంత బెరుకు బెదురు ఇవన్నీ ఉంటాయి. వాటినన్నింటిని ఇలాంటి చిన్న చిన్న సున్నితమైన భావోద్వేగాలన్నింటిని ఈ పాటలో పెట్టడం జరిగింది. అలా రెండవ పాట నీ పరిచయంతో కూడా ఏమి దీనికి తీసిపోని తీసిపోదు పాట. కాకపోతే సిద్ధ శ్రీరామ్ గారు పాడడం వల్ల లిరిక్స్ సాహిత్యం కంటే కూడా ఆ గొంతులో మాయ ఎక్కువ శ్రోతల్ని ఆదరించడం జరిగింది. ఇలా ఎప్పుడైనా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చిన్న చిన్న సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎప్పుడు చిన్న సినిమాలు నా దగ్గరికి వచ్చినా ఏదో విధంగా మంచి ప్రయత్నం చేసి మంచి సాహిత్యం అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఒక చిన్న మూవీ, ఒక కంటెంట్ బేస్డ్ మూవీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మీడియా ప్రెస్ సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్, సపోర్టింగ్ అవర్ ఎంటైర్ టీమ్. అండ్ ఇది ఈరోజు వేర్ వెరీ వెరీ హ్యాపీ, ద టీమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ 25 million వ్యూస్, ఇట్స్ అ లాట్. సో ఇట్స్ లైక్ a reward for all the hard work and the love we put into making this movie. So thank you. Andariki namaskaram. So naa peru Malvika and idi naa debut film. So today we all are very happy because we crossed 25 million views, digital views, and that's a big achievement for all of us. It's one of the milestone and we have to achieve a lot more. And I will thank Raj sir and Shesha ma'am for giving me this opportunity to come on the board. So we are coming to you on 31st of Jan. That's very near. Please go and watch our film. Thank you. పడిన తర్వాత నేనేమన్నా మాట్లాడితే పునశ్చరణే అవుతుంది. ధర్మపద క్రియేషన్స్ రాజ్ కందుకూరి గారికి, మధురా శ్రీధర్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి శేష్ సింధు గారికి, పద్మావతి విశ్వేశ్వర్ గారికి, శాంతి గారికి, అలాగే అంకుల్ రాజ్ కందుకూరి అంకుల్ నాకు చాలా క్లోజ్. And his family is like my family. So I'm very, very happy to be a part of this movie. Whether that be a cover song or whatever it may be, I'm still a part. So I'm very, very happy. అది కాకుండా ఈ మ్యూజిక్ మధుర ఆడియోలో రిలీజ్ అయింది. అండ్ మధుర శ్రీధర్ రెడ్డి అంకుల్ నాకు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ పాడడం, యూనో హీస్ బిన్ అ హ్యూజ్ సపోర్ట్ టు మీ మై ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్ మీకు కూడా. అండ్ వెరీ వెరీ హ్యాపీ ఒక కవర్ సాంగ్ పాడాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ శివ, వర్ష అండ్ మాల్విక, బికాజ్ శివ అండ్ మాల్విక ఆర్ గివింగ్ దర్ డెబ్యూ. సో ఇట్స్ అ బిగ్ స్టెప్ ఫర్ దెమ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద లక్, అండ్ టు ద డైరెక్టర్ ఆల్సో ఆల్ ద బెస్ట్. సో ఐల్ సింగ్ వన్ లైన్ ఫస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చి మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు. యాక్చువల్లీ ఈ మూవీ స్క్రిప్ట్ నేను రాజ్ సార్కి చెప్పిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడైతే ఇమ్మీడియట్గా ఎస్ అని అన్నారో అక్కడ నుంచి ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ వాజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అంటే ఏది ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఆస్పెక్ట్లో ఎవ్రీథింగ్ అంటే కరెక్ట్గా కుదిరిందనమాట. సో అలాంటి ఒక ఆస్పెక్ట్ ఇస్ మ్యూజిక్. అంటే ఈ సినిమాలో హీరోయిన్ యాక్చువల్లీ ఒక మ్యూజిక్ కంపోజర్. సో నాకు చిన్నప్పటి నుంచి అంటే ఐఎమ్ అ మ్యూజిక్ లవర్. సో పాటలు ఎక్కువ వింటుంటాను, ఎస్పెషల్లీ తెలుగు సినిమా పాటలు అండ్ సౌత్ సినిమా పాటలు. సో నేను ఆ సినిమా తీసినప్పుడు మ్యూజిక్ ఎప్పుడు బాగుండాలి, మ్యూజిక్ చాలా బాగుండాలి, లిరికల్గా బాగుండాలని ఎప్పటి నుంచో కోరిక ఉండింది. సో ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు అని అనుకున్నప్పుడు మా డిస్కషన్స్లో గోపీసుందర్ గారి పేరు సజెస్ట్ చేసినప్పుడు సార్ కూడా గోపీసుందర్ నచ్చితే వి వెంట్ అండ్ ఆయన కలిసి ఆయన కచ్చి చెప్పాం, కచ్చి చెప్పగానే ఆయన చేస్తానన్నారు. దెన్ అక్కడి నుంచి ఎవ్రీ సాంగ్ మేము గోపీసుందర్ గారికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఒక అద్భుతమైన ట్యూన్ ఇస్తూ ఉన్నారు ఇచ్చారు. అండ్ ఇచ్చిన ప్రతిసారి మేము ఒక హ్యాపీనెస్తో, ఎందుకంటే ఆయన ట్యూన్ ఇచ్చిన ప్రతిసారి నాకు నేను అనుకుంటున్న విజువల్ దానికి కరెక్ట్గా సరిపోతుంది అని అనిపించేటట్టు ఇచ్చారు ట్యూన్స్ అన్ని. సో సిచ్యువేషన్ చెప్పిన దగ్గర నుంచి, ట్యూన్ వచ్చిన దగ్గర నుంచి, ఆ ట్యూన్కి లిరిక్స్ పడ్డ దగ్గర నుంచి అండ్ దాన్ని సింగర్స్ పాడిన దగ్గర నుంచి, ఆ పాట అంతా మళ్ళీ విజువల్స్తో ఎడిట్ అయిన దగ్గర నుంచి, మొత్తం సినిమా అంతా ఆర్ఆర్తో చూసిన ప్రాసెస్ కానీ ఇదంతా, అంటే మ్యూజిక్ ఇస్ వన్ థింగ్ నేను బాగా ఎంజాయ్ చేశాను.
అంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మ్యూజిక్ ఈ మూవీకి. అంటే పాటలు ఎలా ఉన్నాయనంటే బీజిఎం ఇంకా బాగుంది. లైక్ ట్రస్ట్ మీ, అంటే నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను దట్ ఈ మూవీకి ఆర్ఆర్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లస్. సో అండ్ నేను ఒక కొత్త డైరెక్టర్ని, బట్ నాకు ఫస్ట్ సినిమాకి ఇంత పెద్ద పెద్ద లిరిసిస్తో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్ అందరూ ఈ సినిమాకి పాటలు రాయటం జరిగింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, విశ్వ గారు, అనంత్ శ్రీరామ్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు, సో 5 పాటలు రాశారు. సో అంటే నాకు ఎలాగా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే చెప్పగానే వాళ్ళు నాతో కూర్చుని ఎంత డిస్కస్ చేసి ఇన్పుట్స్ అన్నీ తీసుకుని ఏం చేంజెస్ ఉన్నా సరే చాలా కోఆపరేట్ చేసి, అంటే కొత్త అమ్మాయి కదా, కొత్త డైరెక్టర్ కదా అని ఆలోచించకుండా ప్రతి ఒక్కటి అండ్ విజువల్స్ చూసి మరి రాశారనమాట. అంటే ఏదో నేను ట్యూన్ ఇచ్చిన తర్వాత కాదు, విజువల్స్ చూసి దాని తగ్గట్టుగా ఏ పదాలు అయితే బాగుంటాయి ఏంటి అండ్ అంటే నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. అండ్ శ్రీరామ్ గారు అన్నట్టు చిన్నప్పటి నుంచి నాకు ప్లాటినం డిస్క్ అవన్నీ ఫంక్షన్స్ చూసినప్పుడల్లా నా సినిమాకు కూడా అలా ఉంటే బాగుంటుంది అని అనిపించేది. బట్ అంటే ఈ మధ్యలో ఈ డిజిటల్ వలన, ఈ డిజిటల్ వ్యూస్ దాని వలన ఇలాంటి ఫంక్షన్స్ జరగట్లేదు. సో ఎప్పుడైతే శ్రీధర్ గారు ప్లాటినం డిస్క్ అని అన్నారో నేను అసలు చాలా ఎక్సైటెడ్గా ఉండే, బికాజ్ 25 మిలియన్ డిజిటల్ వ్యూస్ అని అంటే అది మాట్లాడదు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ ఫర్ దిస్ ఈవెంట్. యాక్చువల్లీ అంటే నేను బికాజ్ ఈ మ్యూజిక్ సాంగ్స్ వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడు రాజ్ సార్కి చెప్తా ఉన్నాను, మేమిద్దరం ఎప్పుడు అనుకునే వాళ్ళము దట్ ఈ మ్యూజిక్ ఆడియోని, ఈ మ్యూజిక్ ఇంత బాగా రావటానికి ఒక ఈవెంట్ చేసి వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఆల్ దీస్ పీపుల్. ఎందుకంటే ఈ మధ్యన ఆపర్చునిటీ రావట్లేదు. ఒక పాట వచ్చిన తర్వాత లిరికల్ వీడియోస్ అవి వస్తున్నాయి కానీ, అంటే పిలిచి లిరిసిస్కి, సింగర్స్కి, వాళ్ళకి వాళ్ళని సెలబ్రేట్ చేసి వాళ్ళని థ్యాంక్ చేసే ఆపర్చునిటీ రావట్లేదు. సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్, బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు థ్యాంక్ మై లిరిసిస్ అండ్ మై సింగర్స్ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి సుందర్ గారు ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ విశ్వ గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు. సో అనంత్ శ్రీరామ్ గారు 2 పాటలు రాశారు, 2 చాలా డిఫరెంట్ సాంగ్స్ అండ్ 2, ఒకటి సిద్ శ్రీరామ్ గారు పాడారు, ఒకటి చిన్మయ్య గారు పాడారు. సో 2 నాకు ఇష్టమైన సాంగ్స్ చాలా, అంటే నాకు ప్రతి సాంగ్ ఇష్టము, బట్ ఈ 2, ఒకటి ఒక అబ్బాయి ప్రేమ, ఒకటి ఒక అమ్మాయి ప్రేమ. సో ఆ 2కి ఆయన ఇంత వేరియేషన్తో, సింపుల్ పదాలతో అందరికీ అర్థమయ్యేటట్టు చాలా బాగా ఇచ్చారు. ఎస్పెషలీ నాకు చాలా పదాలు ఉన్నాయి అందులో బాగా నచ్చినవి. సో థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు అండ్ విశ్వ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ మా ఫ్యామిలీ ఆయన గురుగారు. సో ఆయన జనరల్గా ఈ మధ్యన ఎక్కువ పాటలు రాయట్లేదు, సో ఐఎమ్ వెరీ లక్కీ. యాక్చువల్లీ థ్యాంక్స్ టు పద్మ, సో ఆమె వల్లనే ఆయన పాట రాశారు. అండ్ ఆయన ఇంట్రొడక్షన్ సాంగ్స్ యాక్చువల్లీ చాలా బాగా రాస్తారు. సో రాస్తున్నాను ఈ మధ్య రాయట్లేదు కదా నేను. సో ఆయన ఇంట్రొడక్షన్ సాంగ్స్ చాలా బాగా రాస్తారు. సో ఇందులో హీరో క్యారెక్టర్ సిద్ధు అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక చాలా మంచి ట్యూన్ ఇచ్చారు గోపి సుందర్ గారు. సో దీనికి ఆ ట్యూన్కి ఎవరు రాస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నేను ఇమీడియట్గా ఫస్ట్ నుంచి నేను ఫిక్స్ అయ్యా విశ్వ గారు అని చెప్పాను. సో సార్ కూడా ఎస్ అని అన్నారు. సో ఆయన రాసిన పదాలు అవన్నీ చాలా యూత్ఫుల్గా, లైక్ ఈ ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో ఉండే బాధ, చిన్న చిన్న గొడవలు, అంటే ఈ మధ్య యూత్ ఎలా ఉంటుంది, ఒక టీనేజర్ ఎలా ఉంటాడు అనే దాని మీద చాలా మంచి చాలా బాగా రాశారు. అండ్ ఇంకొక సాంగ్ వచ్చేసి రామ్ జోగేష్ శాస్త్రి గారు రాశారు. ఇది ఒక కాలేజ్ లవ్ స్టోరీ, ఒక 4 ఏళ్ల ప్రయాణం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఒక లవ్, వాళ్ళిద్దరు కలిసిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధాలు. సో వీటన్నిటి మీద ఒక మంచి నేడే నాకు నేను అనే ఒక పాట రాశారు. అది కూడా లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లిరిక్. అండ్ ఇంకా అదృష్టం ఏంటంటే సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాయటం. సో ఇంత మంచి ఆపర్చునిటీ దొరికింది నాకు ఫస్ట్ ఫిలింకి అని అంటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ జాన్ 31 మా సినిమా రిలీజ్ అవుతుంది. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు.
2 hours bore kottakunda you'll have fun. So thank you so much media, and thank you so much everybody, my team, my actors.